డేటా లీక్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 66 కోట్ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన ఫరీదాబాద్ కు చెందిన వినయ్ భరద్వాజ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 6 మెట్రోపాలిటన్ నగరాల్లో 4,50,000 మంది ఉద్యోగులను భరద్వాజ్ నియమించుకున్నాడని, మొత్తం 24 రాష్ట్రాల్లో 8 మెట్రోపాలిటన్ సిటీల్లో డేటా చోరీకి గురైనట్లు గుర్తించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కమలేశ్వర్ తెలిపారు. ఇన్స్పైర్ వెబ్స్ పేరుతో ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేసి దాని ద్వారా తస్కరించిన డేటాను అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జీఎస్టీ, పాన్ కార్డు, అమెజాన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఫోన్పే, బిగ్ బాస్కెట్, ఇన్స్టాగ్రామ్, బుక్ మై షో, ఆప్ స్టాక్స్ సంస్థల నుంచి ఖాతాదారుల డేటాను, బైజ్యూస్ నుంచి 9, 10, 11, 12 తరగతులు చెందిన విద్యార్థుల డేటాను నిందితుడు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. మొత్తం 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటన్ సిటీల నుంచి వినయ్ భరద్వాజ డేటా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.